నగరంలో పలు రద్దీ ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. మల్క్పేట్ ట్రాఫిక్ పోలీసులు సిబ్బంది నిర్వహించిన తనిఖీల్లో డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడుపుతున్న 39 మందిని, సరైన నెంబర్ ప్లేట్ లేకుండా డ్రైవింగ్ చేసిన 24 మందిని, సరైన వాహన పత్రాలు లేకుండా నిర్లక్ష్యంగా వాహనాలు నడిపిన 9 మందిని, మొత్తం ఇలా 98 మంది వాహనాలపై కేసు చేశామని పోలీసులు తెలిపారు. ఇన్స్ట్రక్షన్ ప్రకారము స్కూల్స్ కాలేజ్ దగ్గర స్పెషల్ డ్రైవర్ కండక్ట్ చేయడం జరిగింది. ఎందుకోసం, ఏ పర్పస్ కోసం అంటే, ఈ మైనర్స్ అనేది డ్రైవ్ చేస్తూ ఫ్రెండ్స్ అడిగి ప్రమాదాలకు కారణమవుతున్నారు. సిటీలో కూడా చాలా ఇన్సిడెంట్స్ జరిగింది. ఈ మైనర్ డ్రైవింగ్ చేస్తూ వేరే వాళ్ళని యాక్సిడెంట్ చేయడం, తను చనిపోవడం, ఇట్లా ఇటువంటి ఇష్యూస్ సిటీలో ఈ మధ్యకాలంలో జరుగుతున్నాయి. అందువల్ల వాటిని అరికట్టాలని ఉద్దేశంతో ఇవాళ మన జాయింట్ సెక్రటరీ మార్నింగ్ 7:30 టు 10 వరకు స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేసి, ఇప్పటి వరకు ఒక 20 మంది ఇలాగా మైనర్స్ డ్రైవ్ స్కూల్ అంటే స్కూల్ కాలేజ్కి ఈ వెహికల్స్లో అంటే వితౌట్ వ్యాలీ డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేస్తున్న వారిని జరిగింది. పబ్లిక్ అందరికీ మేము అప్పీల్ చేయడం ఏంటంటే, ఇలాంటి పేరెంట్స్ కూడా స్టూడెంట్స్కు ఈ మైనర్స్కి వెహికల్స్ ఇవ్వకుండా ఉండాలి. అలాగే ఇన్స్టిట్యూట్స్ కూడా, హెల్త్ ఇన్స్టిట్యూట్స్ కూడా స్టూడెంట్స్కి చేసి డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా